गुड आफ्टरनून स्टूडेंट्स, दिस सेशन फॉर फर्स्ट बीएससी बायोटेक्नोलॉजी सेकंड सेमेस्टर टाइटल सब्जेक्ट इज बायोटेक्नोलॉजी पेपर टू द सेकंड सेमेस्टर पेपर टू नेम ऑफ द टाइटल इज माइक्रोबायोलॉजी सेल एंड मॉलिक्युलर बायोलॉजी लेक्चर नंबर टू Microbiology, Cell and Molecular Biology for First Year Biotechnology, Second Semester, Paper 2. So, Unit 1, Scope and Techniques of Microbiology. In this session, we discuss about history of microbiology. So, here, before going to history, first of all, what is microbiology? Micro means small. Biology, bio means life. Logos means study. Here simply we discuss, we abbreviate. Study about microorganisms is called microbiology. Once again I repeat. Study about microorganism is called microbiology. Microorganisms గురించి మనం స్టడీ చేసే సబ్జెక్ట్ నే మైక్రోబయాలజీ అని పిలుస్తామండి. సో నెక్స్ట్, వాట్ ఆర్ మైక్రోఆర్గనిజమ్స్? మైక్రోఆర్గనిజమ్స్ అని వేటిని పిలుస్తాం? మైక్రోఆర్గనిజమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ, ఆన్ అవర్ బాడీ, ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్, present in water, present in food. So they are aerobic and anaerobic. Microorganisms anetatvantivi mana body meda present ay untai. Next, mana body lopala untai, manam teeskune water lo untai, manam teeskune diet lo untundi. So everywhere ante ekkada chusina microorganisms untai. For example ippudu mana sanitizers vaadutnam, enduku sanitize vaadutnam? To prevent corona. Corona manaku raakunda undadam kosam evaina belongings meda, things meda bind ainappudu avi mana hands gani adherence avutayi ani cheppi sanitizer vaadtam. Ante akkada aa virus em avutundante mana sanitize cheskunnappudu proper ga wash mana sanitize cheskunte aa virus eliminate avutundi. So here microorganisms are nothing but bacteria, fungi, ప్రోటోజోవా, ఆల్గే, వైరస్. సో ఇక్కడ బ్యాక్టీరియా మీన్స్ ఇట్ ఈస్ ద ప్రిమిటివ్. స్టడీ అబౌట్ బ్యాక్టీరియా ఈజ్ కాల్డ్ బ్యాక్టీరియాలజీ. స్టడీ అబౌట్ ఫంగై ఈజ్ కాల్డ్ మైకాలజీ. స్టడీ అబౌట్ ప్రోటోజోవా ప్రోటోజోవాలజీ. స్టడీ అబౌట్ ఆల్గే ఫైకాలజీ. అండ్ స్టడీ అబౌట్ వైరస్ ఈజ్ కాల్డ్ వైరాలజీ. సో గోయింగ్ టు ద నెక్స్ట్ లైన్, వాట్ ఈజ్ మైక్రోబయాలజీ? హియర్ మైక్రోబయాలజీ మీన్స్, మైక్రో అంటే ఆల్రెడీ చెప్పాను, స్మాల్ ఆర్ వెరీ మన కంటికి కనపడినటువంటిది. అంటే వీ కెనాట్ సి అవర్ నేకడ్ ఐ, అంటే డైరెక్ట్గా మన ఐతో చూడలేనటువంటివి. సో అలా చూడలేం కాబట్టి మనకేం కావాలి? వీ ఆర్ యూజింగ్ టు ఏ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నథింగ్ బట్ మైక్రోస్కోప్. మైక్రోఆర్గనిజమ్స్ని చూడడానికి ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్నే మైక్రోస్కోపీ అని పిలుస్తాం. అంటే ది మైక్రోస్కోపీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ కెన్ వ్యూ స్మాలర్ పార్టికల్స్. ఇట్ కెన్ వ్యూ ఎటినీ పార్టికల్స్, ఏ స్మాలర్ పార్టికల్స్. చూడండి ఇక్కడ స్టడీ ఆఫ్ డిఫరెంట్ మైక్రోఆర్గనిజమ్స్. సో మనకు కనిపిస్తున్నాయి 9 టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఒకటి యొక్క షేప్స్ని కూడా మనం స్టడీ చేసుకోవడానికి ఇక్కడ మనకి షేప్స్ అనేటటువంటివి కూడా కనిపిస్తున్నాయి. చూడండి ఫ్లాజిల్లాని బేస్ చేసుకున్నప్పుడు, సో లోఫోట్రైకస్ ట్రైకస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్లాజిల్లా. సో ఏ ట్రైకస్ అంటే వితౌట్ ఫ్లాజిల్లా. 4లో చూడండి అసలు మనకు అక్కడ ఫ్లాజిల్లా కనిపించదు, బట్ అది ఎలా కనిపిస్తుందంటే ఒక కామా షేప్లో విబ్రియాకి మనం ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు, లేదా ఒక బ్యాసిల్లాగా ఉంది, రాడ్ షేప్లో ఉంది మనకి 4th దానికి మనం చూస్తే. సో ఫస్ట్, సెకండ్ దగ్గరికి వస్తే వైరస్ పార్టికల్,
సో ఫిఫ్త్ వన్ దగ్గరికి వస్తే మనకి సో ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక్కొక్కటి కూడా మనం ఫ్లాజిల్లాస్ని బేస్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు అండి. స్ట్రెప్టోకాకై, స్టెఫైలోకాకై, నెక్స్ట్ ఇక్కడ మనకి షేప్స్ ఉన్నాయి. దే క్యాన్ బి వీటిని ఎలా క్లాసిఫై చేస్తారు? బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్స్, ఫంగస్. బ్యాక్టీరియా, బ్యాక్టీరియా అనేది ప్రిమిటివ్గా ఫస్ట్ అబ్జర్వ్ చేసింది. దీంట్లో బ్యాసిల్లై అని, కాకై అని, స్పైరల్లమ్ అని, సో ఈ స్పైరోకీట్స్ అని ఉంటాయి. వైరస్లో యానిమల్ వైరసెస్, ప్లాంట్ వైరసెస్, బ్యాక్టీరియోఫేజెస్ ఉంటాయి. పారాసైట్, పారాసైట్ అనేది ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యాంటీజెన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పారాసైట్స్ అనేటటువంటివి ఇవి మనకు డిసీజ్ని కాజ్ చేసేటటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటో ఉంది, ఇట్ ఈజ్ ఏ పారాసైట్. ఈ మస్కిటో ఎప్పుడైతే మనం బైట్ చేస్తుందో దాని నుంచి మనకి మలేరియా అనే డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ ప్లాటీ హెల్మెంతిస్, నిమాటీ హెల్మెంతిస్ ఇవన్నీ కూడా మనకి పారాసైట్స్ కింద వర్కౌట్ అవుతాయి. పారా మీన్స్ అంటే ఇది మనకి ఏం చేస్తుందంటే అవుట్ సైడ్ నుంచి వచ్చేటటువంటి. ఫంగై, ఇట్ ఈస్ ద డెడ్ అండ్ కాంప్లెక్స్, సో ఇట్ కెన్ గ్రో డెడ్ అండ్ డికే మెటీరియల్స్ దగ్గర ఇది గ్రో అవుతూ ఉంటాయి. సో వీటిని బేసికల్లీ బ్యాక్టీరియా నేమో బ్యాక్టీరియాలజీ, వైరస్ వైరాలజీ. హియర్ వైరస్ ఈజ్ ఎసెల్యులార్. వైరస్ అనేది సెల్ కాదండి, ఎసెల్యులార్. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సెల్, బట్ ఇట్ కెన్ డిపెండ్ అపాన్ హోస్ట్. ఏ దేని మీద అయితే ఇది ల్యాండ్ అయి ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని నా నేమ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ కనుక ఇది కిల్ చేస్తుంది అనుకోండి, వైరస్ వెళ్ళి ప్లాంట్స్ మీద కిల్ చేస్తుంటే దాన్ని ప్లాంట్ వైరస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో మొజాయిక్ వైరస్. లేదు యానిమల్స్ మీద వెళ్ళి వైరస్ అటాక్ చేస్తుంది అనుకోండి, అప్పుడు యానిమల్ వైరస్ అని పిలుస్తాం. SV40 ఉంది, సిమియోన్ వైరస్, మంకీస్ మీద ఈ వైరస్ అనేటటువంటిది వర్కౌట్ అవుతుంది. అలాగే పారాసైట్స్, పారాసైట్స్ అనేటటువంటివి ఇవి దే ఆర్ డిసీజ్ కాజింగ్ ఆర్గనైజ్. ఫంగై అనేది ఇది ఆల్రెడీ మనకి వైటిష్లో ఫామ్ అయి ఉంటాయి. వీటి ఎగ్జాంపుల్ మష్రూమ్ చెప్పొచ్చు మనం. సో ఇవి డెడ్ అండ్ కాంప్లెక్సెస్లో ఫామ్ అయి ఉంటాయి. ఇది మెడికల్గా కూడా కొన్ని మనకి యూజెస్ ఆఫ్ ఫంగై ఉన్నాయి. పెన్సిలియం నొటేటం, ఇది మనకి యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్ ప్రొడ్యూస్ చేసేది కూడా ఫ్రమ్ ఫంగస్ నుంచి. దెన్ ఇంట్రడక్షన్ ఆఫ్ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ ఇంట్రడక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు, మైక్రోబయాలజీ ఈజ్ ద సైన్స్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గనిజం. మైక్రోబయాలజీ అనేటటువంటిది ఇట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సైన్స్లో ఇది ఒక బ్రాంచ్. ఈ బ్రాంచ్లో అప్లైడ్ సైన్స్ కింద వస్తుంది బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ. ఓకే, సో దీంట్లో ద టర్మ్ మైక్రోబయాలజీ డెరైవ్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ 3 గ్రీక్ వర్డ్స్. ఇది ఈ గ్రీక్ వర్డ్ నుంచి డెరైవ్ చేయబడింది. మైక్రోస్ స్మాల్, బయోస్ లైఫ్, లాగస్ స్టడీ. అంటే ఈ మైక్రో ఆర్గనిజమ్స్ అనేటటువంటివి స్మాలర్గా ఉన్న పార్టికల్స్ని స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ టినీ అండ్ ఇన్విజిబుల్ టు నేకెడ్ ఐ. ఇవి మన కంటికి కనపడవు, వెరీ స్మాల్గా ఉంటాయి. సో దే కెన్ బి లుక్డ్ ఇంటూ అండ్ స్టడీడ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. సో వీటిని చూడాలి అంటే, వీటిని స్టడీ చేయాలి అంటే ఓన్లీ ఒక మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. మైక్రో మీన్స్ స్మాల్, స్కోపియన్ టు సీ. సో ఈ స్మాల్ పార్టికల్స్ని స్టడీ చేయడానికి మైక్రోస్కోప్ అనేది యూజ్ అవుతుంది. ఈ మైక్రో ఆర్గనిజమ్స్ ఎలా ఉంటాయి? దే ఆర్ స్మాల్ సబ్ సెల్యులార్ స్ట్రక్చర్స్, సెల్యులార్ లివింగ్ బీయింగ్స్ విత్ మిల్లీ మైక్రాన్స్ ఆర్ మైక్రాన్ ఇన్ సైజ్ అండ్ ఆర్ నాట్ విజిబుల్ టు అవర్ నేకెడ్ ఐ ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గనిజం. ఇవి ఎలా ఉంటాయండి? మైక్రాన్, వెరీ నేరోగా ఉంటాయి. వీటి యొక్క సైజ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. మన కంటికి కనబడో మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే వీటిని విజువలైజ్ చేయగలం. సో అటువంటి వాటిని మైక్రో ఆర్గనిజమ్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ని మనం స్టడీ చేయొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే బేసికల్గా మైక్రోబయాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ ఉందనుకోండి, స్టడీ అబౌట్ ప్లాంట్స్ అంటున్నాం. జువాలజీ ఉంటే స్టడీ అబౌట్ యానిమల్స్. లైక్ వైజ్ మైక్రోబయాలజీ ఈజ్ స్టడీ అబౌట్ మైక్రో ఆర్గనిజం. ఇట్ ఈస్ ద సింపుల్ మైక్రో ఆర్గనిజమ్స్ గురించి స్టడీ చేసేటటువంటి సబ్జెక్ట్ని మైక్రోబయాలజీ అంటాం. మైక్రో ఆర్గనిజమ్స్ అని చెప్పాలండి. స్టడీ అబౌట్ మైక్రో ఆర్గనిజమ్స్ ఈజ్ నోన్ యాజ్ మైక్రోబయాలజీ. దట్ ఈస్ ద సింపుల్. దెన్ గోయింగ్ టు ద హిస్టరీ.
బిఫోర్ దట్ డెఫినేషన్ ఆఫ్ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద స్టడీ ఆఫ్ ఆర్గనిజం టూ స్మాల్ టు బి సీన్ విత్ ద నేకడ్ ఐ. మైక్రో ఆర్గనిజమ్స్ చాలా చిన్నగా ఉంటే వాటిని మనం నేకడ్ ఐతో చూడం. దీస్ ఆర్గనిజమ్స్ ఇంక్లూడ్, అవి దేంట్లోకి వస్తాయి, దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైరస్, బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగై అండ్ ప్రోటోజోవా. ఇవి వైరస్ గాను, బ్యాక్టీరియా గాను, ఆల్గే, ఫంగై, ప్రోటోజోవా కింద వస్తాయి. మైక్రోబయాలజిస్ట్స్, దోస్ హూ హ్యావ్ స్టడీడ్ మైక్రోబయాలజీ, దే ఆర్ కాల్డ్ మైక్రోబయాలజిస్ట్స్. మైక్రోబయాలజిస్ట్స్ ఆర్ కన్సర్న్డ్ విత్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫంక్షన్స్ సచ్ యాజ్ మార్ఫాలజీ, సైటాలజీ, ఫిజియాలజీ, ఇకాలజీ, టాక్సానమీ, జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సో అక్కడ మైక్రోబయాలజిస్ట్ ఏం చేస్తున్నారు, వాటి యొక్క ఫంక్షన్స్ని ఎలా స్టడీ చేస్తాం. ఫస్ట్ మార్ఫాలజీ, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్గనిజం, మైక్రో ఆర్గనిజం. సైటాలజీ, దాంట్లో ఏ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి, అది ప్రోకారియోటిక్కా, యూకారియోటిక్కా, అయితే అందులో ఉన్న ఆర్గనల్స్ ఏంటి. ఫిజియాలజీ, అది దాంట్లో మెటబాలిజమ్స్ ఏం జరుగుతాయి, ఫిజియలాజికల్గా మెటబాలిజమ్స్ ఏమైనా జరుగుతాయా. నెక్స్ట్ అందులో రెస్పిరేషన్ ఎలా ఉంటుంది, నథింగ్ బట్ ఏరోబిక్కా, అనారోబిక్కా. నెక్స్ట్ న్యూట్రిషన్స్ ఎలా ఉంటాయి. ఇకాలజీ, ఎక్కడెక్కడవి మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది, అక్కరెన్స్ అనేటటువంటిది ఎక్కడ ఉంటాయి. టాక్సానమీ, ఈ టాకర్ ఈ క్లాసిఫికేషన్లో ఏ టాక్సానమీలోకి వస్తాయి అవి, టూ కింగ్డమ్ కాన్సెప్ట్, త్రీ కింగ్డమ్ కాన్సెప్ట్, ఫైవ్ కింగ్డమ్ కాన్సెప్ట, ఇలా ఏ కింగ్డమ్లోకి వస్తాయి. జెనెటిక్స్, దాంట్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏముంటుంది, అకార్డింగ్ టు ద జెనెటిక్ మెటీరియల్ మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ సో క్లాసిఫైడ్, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ లైక్ వైజ్. అండ్ మాలిక్యులర్ బయాలజీ, దే హ్యావింగ్ మ్యాక్రో మాలిక్యూల్స్ లైక్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్, సో వాటి మాలిక్యూల్గా కూడా మనం స్టడీ చేయొచ్చు. సో డెఫినేషన్ దగ్గరికి వస్తే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గనిజమ్స్. దే ఆర్ దీస్ మైక్రో ఆర్గనిజమ్స్ ఇంక్లూడ్ వైరస్, బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగై అండ్ ప్రోటోజోవా. ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ డెఫినేషన్. గోయింగ్ టు ద హిస్టరీ ఆఫ్ మైక్రోబయాలజీ, ఆల్ త్రూ మైక్రోబ్స్ వర్ ద ఫస్ట్ లైఫ్ ఫామ్ టు ఆక్యుపై ద ప్లానెట్ ఎర్త్. మైక్రో ఆర్గనిజమ్స్ అనేటటువంటివి బేసికల్గా ఎర్త్లో, అంటే ప్లానెట్ ఎర్త్లో ఫస్ట్ ఇవి ఫామ్ అయినవి. ద నాలెడ్జ్ అబౌట్ మైక్రోబయాలజీ ఈజ్ వెల్ డెవలప్డ్ విత్ న్యూ డైమెన్షన్స్ ఓన్లీ ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ మైక్రోస్కోప్. ఈ మైక్రో ఆర్గనిజమ్స్ యొక్క కంప్లీట్ 3D స్ట్రక్చర్స్, త్రీ డైమెన్షనల్ స్ట్రక్చర్స్ కావచ్చు, అల్ట్రా స్ట్రక్చర్స్ కావచ్చు, లైఫ్ సైకిల్స్ కావచ్చు. సో వాటి గురించి ఎప్పుడు రివీల్ అయిందంటే 1950s ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేటటువంటిది నాల్ అండ్ రస్కా అనే సైంటిస్టులు ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ఆర్గనిజమ్స్కి హై మోర్ అండ్ హై మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేయగలరు. ద కంట్రిబ్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ టు ద ఫీల్డ్ ఆఫ్ మైక్రోబయాలజీ ఫ్రమ్ వేరియస్ సైంటిస్ట్. సో ఇక్కడ మైక్రో ఆర్గనిజమ్స్ గురించి, మైక్రోబయాలజీ గురించి నెంబర్ ఆఫ్ సైంటిస్ట్స్ అనేటటువంటి ఉన్నారు ఫ్రమ్ అరిస్టాటిల్ టు అప్ టుడే ఆన్వర్డ్స్. ఎందుకంటే హిస్టరీ ఆఫ్ మనకి అరిస్టాటిల్ అనేది ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ మనకి ఫస్ట్ ఈ ఆర్గనిజమ్స్ గురించి, ఈ ప్లాంట్స్ గురించి, యానిమల్స్ గురించి ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవి మైక్రోస్కోప్స్ అనేటటువంటివి రావడం వల్ల ఈ ఆర్గనిజమ్స్ని విజువలైజ్ చేయడం అనేది 16th to 18th centuries ఫ్రాన్సిస్ జాన్సన్, జకారియస్ జాన్సన్ అనేటటువంటి ఇద్దరు కూడా ఈ ఫ్లీ గ్లాసెస్ అనేటటువంటి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ గెలీలియో అనే సైంటిస్ట్ మైక్రోస్కోప్ని, సింపుల్ మైక్రోస్కోప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మార్షల్లో మాల్ఫాజీ అనే సైంటిస్ట్, ఇటాలియన్ మైక్రో ఎనాటమిస్ట్, సెక్షన్ కటింగ్ చేసిన తర్వాత రాబర్ట్ హుక్ ఈయన ఫస్ట్ కార్క్ టిష్యూని తీసుకుని అక్కడ సెల్ అనేటటువంటి నేమ్ను కాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి యాంటోనీ వాన్ లెవెన్హాక్, ఇలా సైంటిస్టులు అనేటటువంటి వాళ్ళు స్టార్ట్ అయ్యారండి. నెక్స్ట్ మైక్రోబయాలజీకి ఉన్న అనదర్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే గోల్డెన్ ఎరా ఆఫ్ మైక్రోబయాలజీ. అంటే దీన్ని ఏమని చెప్తామంటే సూక్ష్మ జీవశాస్త్ర స్వర్ణయుగం
అంటే కొంతమంది సైంటిస్టులు ఈ సర్టెన్ ఆ పీరియడ్ని ఏమన్నారంటే గోల్డెన్ ఎరా, ఎందుకంటే ఆ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్, నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అనేటటువంటివి మైక్రో ఆర్గానిజమ్స్లో ఎక్కువగా ర్యాపిడ్గా ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు ఎవరనేది కూడా నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో ఇంట్రడ్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ అవర్ సిలబస్ బేసికల్లీ వీఆర్ స్టడీయింగ్ 5 scientists. ఈ 5 scientists ఎవరు అన్నప్పుడు ఆంటోని వాన్ లువెన్హాక్, లూయిస్ పాచర్, రాబర్ట్ కోచ్, జోసఫ్ లిస్టర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఈ 5 గురించి మనం స్టడీ చేస్తాం. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే అకార్డింగ్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఈ ఫస్ట్ ఎలా అడుగుతాడంటే ఇద్దరు సైంటిస్టుల గురించి, ఇద్దరు సైంటిస్టులు మెచ్ చేస్తూ ఒక ఎస్సే క్వశ్చన్ అడగవచ్చు, 10 marks క్వశ్చన్. డిస్కస్ అబౌట్ డిస్కస్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆంటోని వాన్ లువెన్హాక్ అండ్ రాబర్ట్ కోచ్ అని అడగవచ్చు, లేదా లూయిస్ పాచర్ అండ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, అంటే ఏ ఇద్దరు సైంటిస్టులైనా సరే కలిపి అడగవచ్చు. అదర్వైజ్ ఇన్ కేస్ ఎస్ఐలో రాలేదు అనుకోండి, షార్ట్ ఆన్సర్లో కంపల్సరీ ఒక సైంటిస్ట్ ఉంటాడండి, అది కాంట్రిబ్యూషన్ యొక్క ఇంపార్టెన్స్. అయితే ఇద్దరు ఎస్ఐ క్వశ్చన్ అయినా ఇద్దరు సైంటిస్టులతో వస్తుంది, లేదా ఒక షార్ట్ ఆన్సర్ మాత్రం డామ్ షూర్గా ఉంటుంది, ఇది మాత్రం మన యూనిట్ నుంచి ఎజ్యూమ్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు ద హిస్టరీ ఆఫ్ మైక్రోబయాలజీ. 1664లో రాబర్ట్ హుక్ కార్క్ టిష్యూని బేస్ చేసుకుని సెల్ హ్యాలో స్పేస్ అనేటటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు, ఇది మైక్రోస్కోప్. 1684లో ఆంటోని వాన్ లువెన్హాక్ అనే సైంటిస్ట్ మైక్రో ఆర్గనిజమ్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు, దాన్ని ఫ్లీ గ్లాసెస్ అని కూడా మనం పిలుస్తాం. 1798లో ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్ట్ హీఈస్ ద ఆరిజిన్ ఆఫ్ వ్యాక్సిన్, ఇప్పుడు మనం ఈ స్మాల్ పాక్స్ అంటే కౌ పాక్స్ నుంచి స్మాల్ పాక్స్ అనే వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. 1864లో లూయిస్ పాచర్ అనే సైంటిస్ట్ స్పాంటేనియస్ జనరేషన్ కోట్ చేశాడు. 1884లో రాబర్ట్ కోచ్ అనే సైంటిస్ట్ కోచ్ పాస్టులేషన్స్ని ఫామ్ చేశాడు. 1889లో మార్టినిస్ బెంజర్నిక్ అనే సైంటిస్టు వైరస్ యొక్క కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1929 ఎవ్రీబడి నోస్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డిస్కవరీ ఆఫ్ పెన్సిలిన్. 1977 కార్ల్ వూస్ అనే సైంటిస్టు ఆర్కే బ్యాక్టీరియాని గురించి డిస్కవర్ చేశారు. 1981లో ఎయిడ్స్ని ఫస్ట్ రిపోర్ట్ చేశారు. 1983లో లుక్ మాంటాజినర్ ఈయన డిస్కవరీ ఆఫ్ హ్యూమన్ ఇమ్యూనోవైరస్. అండ్ 1995 క్రాగ్ వెంటర్ కంప్లీట్ జీనోమ్ సీక్వెన్స్. ఇలా మనకి కొన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి మైక్రోబయాలజీకి ఉన్నాయి. సో నౌ అవర్ టాపిక్, లెట్ అస్ డిస్కస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఆంటోని వాన్ లువెన్హాక్. ఆంటోని వాన్ లువెన్హాక్ హీస్ ఏ డచ్ మైక్రోస్కోపిస్ట్ అని మనకి హిస్టరీ చెప్తుందండి. అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ డచ్ ఫిలాసఫర్. హీ బోర్న్ ఆన్ 24th October ఇన్ 1632. హిజ్ హాబీ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ లెన్సెస్, పాలిషింగ్ లెన్సెస్, ఆర్ట్ ఆఫ్ పాలిషింగ్ లెన్సెస్ ఆఫ్ షార్ట్ ఫోకల్ లెంత్. హీ యూజ్డ్ హిజ్ లెన్సెస్ ఇన్ బిల్డింగ్ నెంబర్ ఆఫ్ న్యూమరస్ మైక్రోబ్స్, సమ్ విత్ మ్యాగ్నిఫికేషన్ అప్రోచింగ్ 300x. సో హీ ఈజ్ రికార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అండ్ ప్రోటోజోవాలజీ. ఈయన ఏమని పిలుస్తున్నారంటే బ్యాక్టీరియాని ఫస్ట్ ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు. దీనికి ఒక కాన్సెప్ట్ కూడా ఉందండి, లివింగ్ ఫ్రీ లివింగ్ సెల్స్. ఈ లివింగ్ ఫ్రీ లివింగ్ సెల్స్ ద్వారా ఈయన ఫస్ట్ మనకి బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి కోకై, బ్యాసిల్లై, స్పైరల్లం, మొనీరా అనేటటువంటి అదర్ ఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హీ ఈజ్ రికార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అండ్ ప్రోటోజోవాలజీ, స్టడీ అబౌట్ ప్రోటోజోవాన్స్, బికాస్ ఆఫ్ హిజ్ కాంట్రిబ్యూషన్ టు ద ఫీల్డ్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోవా. హీ ఇన్వెంటెడ్ సింపుల్ మైక్రోస్కోప్ హ్యావింగ్ మ్యాగ్నిఫికేషన్ పవర్ అప్ టు 300x. దెన్ హీ ఈజ్ ప్రిపేరింగ్ 500 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్. హీ అబ్జర్వ్డ్ బ్యాక్టీరియా ఫ్రమ్ హిజ్ టీత్ స్క్రాబ్ అండర్ ది మైక్రోస్కోప్ ఇన్వెంటెడ్ బై హిమ్ అండ్ హీ నేమ్డ్ దెమ్ యాజ్ ఎనిమెక్యూల్స్. ఈ ఎనిమెక్యూల్స్ అనేటటువంటి వాటిని టీత్లో స్క్రాబ్ తీసుకుని మైక్రోస్కోప్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఆర్గనిజమ్స్ని ఐడెంటిఫై చేశాడు. హీ ఆల్సో డిస్కవర్డ్ బ్యాక్టీరియా ఇన్ రెయిన్ వాటర్
ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ ఫ్రీ లివింగ్ సెల్స్. మైక్రోస్కోపిక్ ఆర్గనిజమ్స్ ఇన్ రెయిన్ వాటర్ కలెక్టెడ్ ఫ్రమ్ ట్యూబ్ ఇన్సెప్టెడ్ ఇన్ ద సాయిల్ డ్యూరింగ్ రెయిన్ ఫాల్. దెన్ ఈ అబ్జర్వ్డ్ పారామీషియం, ప్రోటోసోవన్, అమీబా వాటిని ఆయన అబ్జర్వ్ చేశాడండి. He presented all his observation with illustration before scientific organization. Scientist organization. Ina collect chesinatvanti total ante blood cells gurinchesadu, sperm cells gurinchesadu, plants gurinchesadu, animals gurinchesadu. All observations were recorded in a series of reports that he sent during 1675 to 1683. Ante మోర్ దాన్ అంటే 1675 టు 1683 మన 8 ఇయర్స్ ఈయన వర్క్ చేశాడండి టోటల్ మైక్రో ఆర్గనిజమ్స్ మీద. ఈ 8 ఇయర్ చేసిన రిపోర్ట్ అంతటినీ కూడా దెన్ హీ సబ్మిటెడ్ ఇన్ టు ద రాయల్ సొసైటీ ఆఫ్ లండన్. ఆ సిరీస్ని ఒకసారి మనం స్టడీ చేయగలిగితే ఇన్ 1664 హీ డిస్కవర్డ్ ది ఇన్ఫ్యూసోరియా. ఈ ఇన్ఫ్యూసోరియా అనేటటువంటిది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ప్రొటిస్ట్ ఇన్ మోడర్న్ జువలాజికల్ క్లాసిఫికేషన్. ఇది ఒక ప్రొటిస్ట్ మోడర్న్ జువలాజికల్ క్లాసిఫికేషన్లో టాక్సానమీలో ఇంక్లూడ్ చేశారు. ఇన్ 1676 హీ డిస్కవర్డ్ బ్యాక్టీరియా. ఇన్ 1677 హీ డిస్కవర్డ్ స్పెర్మ్ విచ్ హీ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీస్ ఆఫ్ హిస్ కెరీర్ అండ్ హీ డిస్క్రైబ్డ్ ద స్పెర్మటోజోవా ఫ్రమ్ మలస్కస్ fish, amphibians, birds and mammals, coming to the novel conclusion that fertilization occurs when the spermatozoa penetrate the egg. So idi basic career kinda Antoine van Leeuwenhoek cheptarani. In 1682 he discovered the banded pattern of muscle fibers ni he also observed the straight muscles ni observe cheyadam jarigindi dan banded pattern anta. As well as being the father of microbiology, Antoine van Leeuwenhoek laid the foundations of plant anatomy and became an expert on animal reproduction. So, he discovered different type of blood cells, the movement of blood cells of mammals. Inka in em chesadu ante, first he reported blood cells of different types. ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే బ్లడ్ సెల్స్ అనేటటువంటివి మ్యామల్స్, బర్డ్స్, యాంఫీబియన్స్, ఫిష్. నథింగ్ దట్ దోస్ ఆఫ్ ఫిష్ అండ్ యాంఫీబియన్స్ ఆర్ ఓవల్ ఇన్ షేప్ అండ్ కంటెయిన్ ఏ సెంట్రల్ బాడీ ఈజ్ నథింగ్ బట్ న్యూక్లియస్, వైల్ దోస్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ అదర్ మ్యామల్స్ ఆర్ రౌండ్ ఇన్ షేప్. హీ ఆల్సో అబ్జర్వ్డ్ ద డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ది బ్లడ్ సెల్స్. దెన్ He discovered microscopic nematodes and studied the structure of wood and crystals. Structure lo wood ni crystals yokka structures ni na form cheyadam jarigindi. He also made over 500 microscopes to view specific objects. Chudandi ina 500 microscopes ni different types lo objects kinda study chesadu. And last but not least, he died at the age of 90 on August 26th in the year 1723 at Deflet. So in em chestadante inka is the contribution andi intha varaku manam Antoine van Leeuwenhoek gurinchi proceedings cheppochu from 1632 onwards to 1723 is the timeline. సో ఇక్కడ మనం వీటిని మెయిన్ ఆబ్జెక్ట్స్ కింద ఆ కీ పాయింట్స్ కింద చెప్పవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ ద ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాల్స్ అండ్ ప్రోటోజోవాల్స్. సింపుల్ మైక్రోస్కోప్ని ఇన్వెంట్ చేశాడు. 300x మ్యాగ్నిఫికేషన్ దగ్గర నెంబర్ ఆఫ్ సెల్స్ని ఐడెంటిఫై చేశాడు. నెక్స్ట్ ఆయన టీత్ యొక్క స్క్రాప్ తీసుకుని ఎనమిక్యూల్స్ అనేటటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేశాడు. అండ్ పారామీషియం అమీబా ఈయన రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి లివింగ్ ఫ్రీ లివింగ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేశాడు. నెక్స్ట్ ఈయన చేసిన అబ్జర్వేషన్స్ అన్ని, ఇలిస్ట్రేషన్స్ అన్నీ కూడా దెన్ హీ సబ్మిటెడ్ ఇన్ ద రాయల్ సొసైటీ ఆఫ్ లండన్. నెక్స్ట్ ఇన్ఫ్యూసోరియా అంటే జువలాజికల్ క్లాసిఫికేషన్, మోడర్న్ జువలాజికల్ క్లాసిఫికేషన్ ప్రొటెస్ట్ అని బ్యాక్టీరియాని డిస్క్రైబ్ చేశాడు. స్పెర్మటోజోవా
స్పెమ్ సెల్స్ని ఐడెంటిఫై చేశాడు, స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేశాడు, మస్క్యులర్ ఫైబర్స్ని ఐడెంటిఫై చేశాడు. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ కిందైన ఫౌండేషన్ అవ్వడానికి ప్లాంట్ అనాటమీ అండ్ యానిమల్ రిప్రొడక్షన్లో ఎక్స్పర్ట్ కింద ఫామ్ అయ్యాడు. బ్లడ్ సెల్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసిన క్రెడిట్ యాంటీ వన్ లువెన్ హక్ వచ్చింది. 500 డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రోస్కోప్స్ని కూడా ఈయన యూజ్ చేశాడు. దిస్ ఈస్ ద హిస్టారికల్ ఎవిడెన్స్ ఆఫ్ ది యాంటోని వాన్ లువెన్ హక్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ సైంటిస్ట్ ఇన్ అవర్ ఆర్డర్ ఆఫ్ సిలబస్ ఆఫ్టర్ లువెన్ హక్ తర్వాత లూయిస్ పాశ్చర్. ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వీఆర్ ది బయోటెక్నాలజీ స్టూడెంట్స్, సో హీఈస్ ద ఫాదర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆల్సో. సో లూయిస్ పాశ్చర్, వై లూయిస్ పాశ్చర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బయోటెక్నాలజీ మీన్స్ హీ ఇంట్రడ్యూస్డ్ ఫెర్మెంటేషన్ టెక్నాలజీ. హీ డిస్క్రైబ్డ్ ఫెర్మెంటేషన్ టెక్నాలజీ. ఫెర్మెంటేషన్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడాన్ని బట్టి ఇన్ లూయిస్ పాశ్చర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో కమింగ్ టు ఇన్ మైక్రోబయాలజీ టాపిక్, సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అంటే మోర్ ఓవర్ ది ఆల్ ఆర్ మెర్జ్డ్ బట్ హియర్ కంటిన్యూ ద లూయిస్ పాశ్చర్ కన్సిడరేషన్స్ అండ్ కాంట్రిబ్యూషన్. హీ వాజ్ ఎ ఫ్రెంచ్ బయోకెమిస్ట్. లూయిస్ పాశ్చర్ ఈజ్ ద ఫ్రెంచ్ బయోకెమిస్ట్, వేర్ యాజ్ యాంటోని వాన్ లువెన్ హక్ డచ్ ఈయన ఫ్రెంచ్. హీ బోర్న్ ఆన్ 27th December ఇన్ 1822లో ఇన్ బోర్న్. హీ ఈజ్ రికార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ ఇమ్యునాలజీ, మోర్ ఓవర్ ఫాదర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆల్సో. హీ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ జెర్మ్ డిసీజ్. సో ఈ జెర్మ్ డిసీజ్ని ఈయన ప్రపోజ్ చేయడం జరిగింది. జెర్మ్ లైన్ డిసీజ్, స్వాన్ నెక్ ఫ్లాస్క్ అనేటటువంటి తీసుకుని ఏబయోజెన్సిస్ అనేది కూడా ప్రూవ్ చేశాడండి. వేర్ డిసీజ్ ఆఫ్ ప్లాంట్స్, వైరస్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కాజ్డ్ బై ప్యాథోజెనిక్ మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా డిసీజెస్ అనేటటువంటి వస్తాయి అనేటటువంటిది ఐడెంటిఫై చేశాడు. ఈ డిస్ప్రూవ్డ్ ద థియరీ ఆఫ్ ఏబయోజెన్సిస్ బై కండక్టింగ్ స్వాన్ నెక్ ఫ్లాస్క్ ఎక్స్పెరిమెంట్. ఏబయోజెన్సిస్ థియరీలో స్వాన్ నెక్ ఫ్లాస్క్ని మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే ఈయన యానిమల్స్లో అంటే నథింగ్ బట్ ఆంథ్రాక్స్ సంబంధించినటువంటి సెల్స్ని తీసుకుని లైవ్లో ఉన్న షీప్కి ఇంట్రడ్యూస్ చేసి దాని నుంచి కూడా వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆంథ్రాక్స్. ఓకే, దెన్ హీ డిస్కవర్డ్ ద ప్రజెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ద ఎయిర్ అండ్ క్లాసిఫైడ్ ద బ్యాక్టీరియా ఇంటూ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ ఫామ్స్. ఈయన ఎయిర్లో ఉన్న ఏరోసాల్స్ లైక్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ బ్యాక్టీరియాస్ గురించి కూడా డిస్క్రైబ్ చేయడం జరిగింది. హీ కాయిన్డ్ ద టర్మ్ మైక్రోబయాలజీ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్, సమ్ ఆఫ్ ది ఏరోబిక్ ఆర్గనిజం, రెస్ట్ ఆఫ్ ది ఎనరోబిక్ ఆర్గనిజం. హీ డిస్కవర్డ్ ద రోల్ ఆఫ్ ఎనరోబిక్ మైక్రోబ్స్ ఇన్ ద ఫెర్మెంటేషన్ ఆఫ్ షుగర్. ఆ ఎనరోబిక్ ఆర్గనిజం బేస్ చేసుకునే మనకి షుగర్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ని ప్రొడ్యూస్ చేయగలి. హీ డెవలప్డ్ ద టెక్నిక్ టు ప్రివెంట్ సోరింగ్ ఆఫ్ మిల్క్ అండ్ స్పాయిలేజ్ ఆఫ్ వైన్. హిస్ టెక్నిక్ ఈజ్ నౌ కాల్డ్ ప్యాచరైజేషన్ టెక్నిక్. ప్యాచరైజేషన్కి సంబంధించి మిల్క్ని ప్యాచరైజ్ చేసే దానికి సంబంధించిన స్టేజెస్ని ఐడెంటిఫై చేశాడు. ఇన్ కేస్ వితౌట్ ప్యాచరైజ్డ్ మిల్క్, సో మిల్క్ బోర్న్ డిసీజ్ ఈజ్ బ్రూసిల్లోసిస్. దెన్ హీ ఫస్ట్ ఐసోలేటెడ్ బ్యాక్టీరియా కాజింగ్ కలరా, నథింగ్ బట్ కాజేటివ్ ఆర్గనిజం ఈజ్ విబ్రియో కలరా. హీ డెవలప్డ్ ఏ టెక్నిక్ టు స్ట్రెంగ్థన్ ఇమ్యూనిటీ అగెన్స్ట్ ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా బై ఇంజెక్టింగ్ వీకెండ్ ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా టు హెల్దీ యానిమల్. ప్యాచర్ డెమానిస్ట్రేటెడ్ డిసీజ్ ఆఫ్ సిల్క్ వామ్ వాజ్ డ్యూ టు ఏ ప్రోటోజోవన్ పారాసైట్. సిల్క్ వామ్ నుంచి వచ్చేదాన్ని పెబ్రైన్ అని పిలుస్తాం. సో ఇన్ని ప్రిసీడింగ్స్ని బేస్ చేసుకున్నప్పుడు 1822 to 1895 ఈ వర్కింగ్ ఆన్ పెబ్రైన్. ఈ పెబ్రైన్ అనేది మలబరీ లీవ్స్ మీద ఈ బోంబాక్సి మోరి అనేది సిల్క్ వామ్ ఉంటుంది. స్టడీ అబౌట్ సిల్క్ వామ్ ఈజ్ నోన్ యాజ్ సిరికల్చర్. ఈ సిరికల్చర్ కకూన్స్ వస్తాయి, దీని నుంచి మనకి ప్రొడ్యూస్ అయ్యేటటువంటిది సిల్క్ అనేటటువంటిది హై క్వాలిటీ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ సిల్క్ని ఈ మనకి లార్వా స్టేజెస్ వీటి నుంచి మనకి ఈ సిల్క్ వామ్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఇక్కడ ఒక ప్రోటోజోవన్ డిసీజ్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ వచ్చేది ఆ టైంలో బ్రీడింగ్ చేసినప్పుడు. దానికి ఎగ్నెస్ట్గా వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేశారు లూయిస్ పాశ్చర్. దట్ వ్యాక్సిన్ ఈజ్ కాల్డ్ పెబ్రైన్. సెకండ్, ఫౌల్స్ అండ్ చికెన్ బర్డ్స్లో వచ్చేటటువంటి కలరాని ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఫౌల్స్ కలరా అంటారు దాన్ని.
చాలా బర్డ్స్ ఇవి చికెన్ పౌల్ట్రీస్లో చాలా లాస్ అనేటటువంటిది రావడం జరిగింది. సో దాని వాటి మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసి అటెన్యుయేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ డిస్క్రైబ్ చికెన్ కలరా కలరా ఇన్ ఫౌల్స్ ఫౌల్స్లో వచ్చేటటువంటి కలరాకి వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దెన్ లూయిస్ పాచర్ ఈజ్ కన్సిడర్స్ యాంటీ ర్యాబిస్ మోర్ ఓవర్ యాంథ్రాక్స్ వ్యాక్సిన్. యాంథ్రాక్స్ వ్యాక్సిన్ అంటే ప్యాచర్ స్టడీడ్ యాంథ్రాక్స్, ఇక్కడ యాంథ్రాక్స్ని లైవ్లో ఉన్నటటువంటి షీప్స్కి ఇచ్చాడు. షీప్స్లో వచ్చేటటువంటి యాంథ్రాక్స్ డిసీజ్నైనా ఎక్స్పెరిమెంట్ చేసి కాజేటివ్ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేశాడు. ఇన్ఫెక్టెడ్ పీపుల్స్కి ఇచ్చినప్పుడు హీ వర్క్డ్ టు ఫైండ్ ఎ వ్యాక్సిన్ ఫర్ యాంథ్రాక్స్. ఫస్ట్ హీ హ్యాడ్ టు వీకెన్ ద యాంథ్రాక్స్ బ్యాక్టీరియా. హీ డిడ్ మెనీ ఎక్స్పెరిమెంట్. ఫైనల్లీ హీ ప్రొడ్యూస్డ్ వీక్ అండ్ హార్మ్లెస్, దాన్ని అటెన్యుయేషన్ అని పిలుస్తున్నాం. సో హీ టెస్టెడ్ హిజ్ వ్యాక్సిన్ ఆన్ క్యాటిల్ అండ్ షీప్. ఇట్ వర్క్డ్. హీ హ్యాడ్ డిస్కవర్డ్ ఏ వ్యాక్సిన్ ఫర్ యాంథ్రాక్స్. అప్పుడు యాంథ్రాక్స్ వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేయగలిగాడు. దెన్ ర్యాబిస్ అండి, ప్యారిస్లో ప్యాచర్ ఇన్స్టిట్యూట్ అని ఇప్పటికీ ఉందండి. ఈయన ప్రొడ్యూస్ చేశాడు 1888లో లూయిస్ పాచర్ ఇంప్రూవ్డ్ వ్యాక్సినేషన్ అండ్ డెవలప్డ్ యాంటీ ర్యాబిస్, అంటే డాగ్ బైట్కి ఇచ్చేటటువంటి ర్యాబిస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్రిసీడింగ్స్ ఆఫ్ ది లూయిస్ పాచర్. సో పాచర్ గురించి వన్స్ అగైన్ మళ్ళొకసారి మనం చూస్తే బ్రీఫ్గా, ప్యాచర్ ఫ్రెంచ్ బయోకెమిస్ట్ అండి. డచ్ ఏమో మనకి ఆంటోన్ వన్ లెవెన్హాక్. సో ఈయన ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ, థియరీ ఆఫ్ జర్మ్ డిసీజ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఏబయోజెన్సిస్ కాన్సెప్ట్ అండ్ స్వాన్ నెక్ ఫ్లాస్ ద్వారా, అలాగే ఏరోసాల్స్లో ఉండే బ్యాక్టీరియాస్ కావచ్చు మైక్రో ఆర్గనిజమ్స్ అనేటటువంటివి ఏరోబిక్ ఎనరోబిక్ అని చెప్పాడు. నెక్స్ట్ ఈయన ఫెర్మెంటేషన్ ఆఫ్ షుగరు, వైన్ ప్రొడక్షన్ని ఇంట్రడ్యూస్ చేశాడు, ఫెర్మెంటేషన్ టెక్నాలజీ, ప్యాచరైజేషన్ ప్రాసెస్, కలరా వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేశాడు, యాంథ్రాక్స్ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేశాడు, అండ్ ఫౌల్స్లో వచ్చేటటువంటి చికెన్ కలరా కూడా వ్యాక్సిన్ని, యాంటీ ర్యాబిస్కి వ్యాక్సిన్ని. సో ఎక్కువ డెవలప్మెంట్ ఎక్కడొచ్చిందంటే లూయిస్ పాచర్. ఎడ్వర్డ్ జెన్నర్ ఓన్లీ వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసి కౌపాక్స్కి ఎగ్నెస్ట్గా స్మాల్ పాక్స్కి ఎగ్నెస్ట్గా కౌపాక్స్ని ప్రొడ్యూస్ చేశాడు, ఓకే, బట్ అంతటితో ఆగిపోయాడు. అయితే లూయిస్ పాచర్ ఏం చేశాడంటే ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేయడం జరిగింది. యాంథ్రాక్స్ బ్యాక్టీరియాకి సంబంధించి యాంథ్రాక్స్ వ్యాక్సిన్ని, సిల్క్ వామ్స్లో వచ్చే పెప్పరైన్ని, సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్లో లూయిస్ పాచర్ గురించి మనం స్టడీ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ అంటే నేను ఇప్పుడు మీకు ఇద్దరు సైంటిస్టుల గురించి చెప్పాను. ఫస్ట్ వన్ ఆంటోనీ వన్ లెవెన్హాక్ అండ్ సెకండ్ వన్ లూయిస్ పాచర్. సో నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో మీకు రాబర్ట్ కోచ్ అండ్ జోసెఫ్ లెస్టర్ వాళ్ళిద్దరి గురించి చెప్తాను. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకా మీకు మైక్రోబయాలజీ వాళ్ళకి ఆల్రెడీ మీ దగ్గర నోట్స్ ఉంటుందండి. సో ఆ నోట్స్ మీరు యాజ్టీజ్గా ఫాలో అయిపోవచ్చు. కెమిస్ట్రీ వాళ్ళకి మాత్రం నేను మరలా మీకు మీ ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ ఇస్తున్నా తీసుకోవచ్చు, లేదా మీ వాట్సాప్ గ్రూప్లో కూడా నేను నోట్స్ అప్లోడ్ చేస్తాను. మీకు ఎంతవరకు రాయాలనేటటువంటిది నేను ఇండికేట్ చేస్తాను, ఆ ప్రకారం మీరు నోట్స్ రాయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మీకు ఏమైనా కెమిస్ట్రీ స్టూడెంట్ మోర్ ఓవర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఎందుకంటే మైక్రోబయాలజీ వాళ్ళకి ఆల్రెడీ ఇది రిపీటెడ్ టాపిక్, ఎందుకంటే ఫస్ట్ సెమిస్టర్లో మైక్రోబయాలజీలో ఈ టాపిక్స్ అన్నీ వచ్చేసే వాళ్ళకి. ఫస్ట్ టూ యూనిట్స్ కూడా మనకి మైక్రోబయాలజీ వాళ్ళకి రెగ్యులర్గా ఉన్న టాపిక్సే. సో అందుగురించి అయినా నేను కెమిస్ట్రీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను క్లాసెస్ మాత్రం యాజ్ యూజువల్గా ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తానండి. నోట్స్ అనేది మాత్రం మనది ఆల్రెడీ మేడం మీకు మైక్రోబయాలజీ వాళ్ళకి ఇచ్చినటువంటి నోట్స్ని ఫాలో అవ్వండి. ఇంకా అడిషనల్గా ఏమైనా పాయింట్స్ యాడ్ అయితే కనుక నేను మీ వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.